ఆల్ నమస్తే వెల్కమ్ టు మోక్ష కౌచర్ దిస్ ఇస్ మోనికా సో ఈరోజు ఎపిసోడ్లో మంచి అనార్కలి కుర్తాస్ చూపించబోతున్నానండి అనార్కలి అంటే తెలిసిందే కదా మనకి చిన్న చిన్న ఈవెంట్స్కి వేసుకోవచ్చు అలాగే డైలీ వర్క్ అయినా బాగానే ఉంటుంది ఆఫీస్ వర్క్కి ట్రావెలింగ్కి మనం చిన్న చిన్న గెట్ టుగెదర్స్కి లేదా ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి లంచ్కి అలా వెళ్తుంటాం కదండి వాటికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అలాంటి ప్యాటర్న్సే చూపించబోతున్నాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్గా మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు లేదా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అడ్రస్ తెలిసిందే కానీ ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తే యూజ్ అవుతుందని చెప్తున్నానండి నోట్ చేసేసుకోండి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్గా వస్తుంటారు కదా అంటే అపోలో వెళ్ళే రోడ్లో వస్తున్నారంటే మీకు రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీ అనే లేన్ కనపడుతుంది రైట్ సైడ్లో అదే మీరు ఫిలింనగర్ జంక్షన్ నుంచి వస్తున్నట్లయితే లేన్ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది లేన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్లో మన స్టోర్ కనిపించేస్తుందండి మోక్ష కౌచర్ అడ్రస్లో ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు అంటే ఈజీగా గైడ్ చేసేస్తారు లొకేషన్ అయినా షేర్ చేస్తారు సో దట్ మీరు ఈజీగా వచ్చేయచ్చు అండ్ ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్న ఫస్ట్ అనార్కలి కుర్తా చూపించేస్తాను సో మన ఫస్ట్ అనార్కలి కుర్తా చూస్తున్నారు కదండి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్తో చూపిస్తున్నాను అంటే మనకి అనార్కలి ఏంటంటే పార్టీ వేర్ లాగా కూడా కనబడుతుంది రిచ్ లుక్ కానీ కంఫర్ట్ తెలిసిందే కదండి చాలా కంఫర్టబుల్ అంటే మనం కాటన్ బేస్డ్ తీసుకున్నాం కాబట్టి వెరీ కంఫర్టబుల్ వెరీ ఈజీ ఈజీగా హ్యాండిల్ చేసేలా ఉంటుంది ఫస్ట్ నెక్ పార్ట్ చూసేయండి మనం టై పార్ట్ ఉంటుంది కదా ఇలా టై స్టైల్లో అలా ఇచ్చాము కానీ మనకేం టైయింగ్ లేదు నీట్గా స్టిచ్ చేసే ఉంది ఇక్కడ సైడ్ అంతా కూడా బటన్స్ ఇచ్చేసి రెడ్ పైపింగ్ ఇచ్చాము యోక్ అంతా కూడా బ్లూలో తీసుకొని రెడ్ పైపింగ్స్ ఇచ్చాము మన బాడీ పార్ట్ అంతా కూడా రెడ్ అండ్ కింద లేస్ పార్ట్ ఏదైతే ఉందో మళ్ళీ సేమ్ యోక్ పార్ట్ని రిపీట్ చేసాము బ్లూతో సో ఈజీగా ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా చూసేయండి కంటిన్యూషన్తో తీసుకున్నాము హ్యాండ్స్ మన యోక్తో ఇక్కడ మన హ్యాండ్స్ దగ్గర నీట్గా రెడ్తో పైపింగ్ ఇచ్చేసాము బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ ఇక్కడ మనం తీసుకున్న అంటే డ్రాప్ ఇచ్చాం కదా అది హైలైట్ ఆఫ్ ద మన కుర్తా చాలా చాలా బాగా కనపడుతుంది అండ్ ఆల్టరేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఎంత చిన్న సైజ్ అయినా ఎంత పెద్ద సైజ్ అయినా ఈజీగా ఆల్టర్ చేసి పంపిస్తాము అంటే జస్ట్ మీ మెజర్మెంట్స్ పంపించారంటే నీట్గా ఆల్టరైజ్ చేసి పంపించేస్తాము కంప్లీట్గా డెలివర్ అయిపోతుంది బ్యూటిఫుల్ కుర్తా అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి ప్రైస్ వచ్చేసి 1950 రూపాయలు పడుతుంది చాలా చాలా బాగుంటుంది బికాస్ అనార్కలి కదా వెరీ కంఫర్టబుల్ వెరీ బ్యూటిఫుల్ నెక్స్ట్ చూద్దాం సో వన్ మోర్ డిజైనర్ అనార్కలి కుర్తా అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మంచి మస్టర్డ్ కాంబినేషన్ కింద వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ చాలా చాలా బాగుంది కంప్లీట్గా డిజైనర్ కుర్తా అని తెలిసిపోతుందండి వేసుకోగానే బికాస్ ప్యాటర్న్ చూసేయండి పైన మాత్రం రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలా బటన్ ఓపెనింగ్స్ ఇచ్చాము ఇక్కడ మనకి హుక్ ప్యాటర్న్ ఇచ్చాము సో మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట యోక్ పార్ట్ అంతా కూడా మనం చిన్న పాకెట్ ఇచ్చేసి నీట్గా ఉంటుంది కుర్తా చూసేయండి ఎంత బాగుందో కింద మనం లైట్గా లైట్ బ్రౌన్ తీసుకున్నాం కాబట్టి కలర్ మాత్రం చాలా చాలా బాగా కనపడుతుంది బ్యాక్ మనకి సింపుల్గా ఇలా ప్లెయిన్ మనం స్కర్ట్ పైన మనం ఇప్పుడు స్కర్ట్ పైన కుర్తా వేసుకుంటే ఎలా ఉంటుందో లెహంగా పైన కుర్తా వేసుకుంటే ఎలా ఉంటుంది షరారా కైన్ అలా కనపడుతుంది కానీ సింగిల్ పీస్ అంత డబుల్గా వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ చూడ్డానికి అంత హెవీ లుక్ ఉంటుంది హ్యాండ్లింగ్ మాత్రం వెరీ ఈజీ చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది మీరు నైట్ పార్టీస్కి కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు అండి బికాజ్ వేసుకుంటే ఆ లుక్ అనేది చాలా బాగా క్యారీ చేయొచ్చు ప్రైస్ 2650 రూపాయలు పడుతుంది కలర్ కాంబినేషనే కానీ మీకు ఇంకా వేరే కలర్స్లో సేమ్ ప్యాటర్న్ వేరే కలర్స్లో కావాలి అనుకున్నా కూడా మన దగ్గర కస్టమైజేషన్ అయిపోతుంది కంప్లీట్ స్టిచ్చింగ్ అయిపోతుంది చెప్పాను కదండి మెన్స్ వేర్ కూడా ఉంటుంది అంటే మెన్స్ వేర్ అంటే మీరు కస్టమైజేషన్ చేయించుకుంటే మీ శారీకి లేదా మీ బ్లౌజెస్కి తగ్గట్టు సేమ్ బాయ్స్కి మీరు నీట్గా అంటే కుర్తాస్ కూడా కస్టమైజ్ చేయించేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం సో మనం నెక్స్ట్ అనార్కలి చూసేయండి ఎంత బాగుందో ఈ కలర్ చాలా చాలా బాగుంటుంది లైట్ టర్కోయిస్ షేడ్ చూస్తున్నారు కదా కాలర్ నెక్ అంటే చైనీస్ కాలర్ నెక్ అండ్ కింద వరకు మనకి బటన్స్ ఇచ్చేసాము కంప్లీట్ కింది వరకు బటన్స్ ప్లెయిన్ కాటన్లో వెళ్ళిపోతుంది పార్టీ వేర్ కాకపోయినా మనం ఆఫీస్ వేర్కి ట్రావెలింగ్కి లేదా కంఫర్టబుల్గా మనం టెంపుల్స్కి అలా వెళ్తుంటాం కదండి వాటికి పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్స్ పార్ట్ కూడా చూసేయండి హ్యాండ్స్ మనం మంచి బార్డర్ హ్యాండ్స్ ఇచ్చాము వైట్ పైపింగ్ ఇచ్చేసి కింద మనం కుర్తాకి ఏదైతే కలర్ తీసుకున్నామో బ్లూయిష్ ఆ కలర్తో తీసుకున్నామన్నమాట మనం కంప్లీట్గా ఆల్టర్ చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ప్రైస్ 2500 పడుతుంది నెక్స్ట్ చూద్దాం
మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదండి, యానిమల్ ప్రింట్స్ లాగా ఉంటుంది, కానీ కాదు, అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్స్. కానీ చూడగానే మీరు అనుకుంటారు ఇలా చీత అలాంటి ప్రింటెడ్ అని, కానీ కాదండి. బ్రౌన్ పైన మంచి డార్క్ బ్రౌన్తో నీట్గా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి. సింపుల్ అనార్కలి కుర్తా, చైనీస్ కాలర్ ఇచ్చేసి ఫ్రంట్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఇలా బటన్ ప్యాటర్న్, హ్యాండ్స్ అంతా కూడా చూడండి, మంచి 3/4 హ్యాండ్స్, వాటికి బటన్ ప్యాటర్న్, ఈజీగా వేసుకోవచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. డైలీ వేర్కైనా కానీ వెయిట్కైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కూడా చూసేయండి, సింపుల్గా ఇలా ప్లెయిన్లో వెళ్ళిపోతుంది. ప్రైస్ 1950 పడుతుంది. సో మన నెక్స్ట్ కుర్తా చూసేయండి, సేమ్ అనార్కలి ప్యాటర్న్, స్లీవ్లెస్లో ఇచ్చాము. మీకు హ్యాండ్స్ కావాలి అనుకున్నా కూడా కస్టమైజ్ చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ మన ప్యాటర్న్ చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. మన నెక్సే కానీ హ్యాండ్సే కానీ ఒక పైపింగ్ ఇచ్చేసాము, అంటే స్ట్రాప్ పైపింగ్, చిన్న పైపింగ్ కాదండి, స్ట్రాప్ పైపింగ్ ఇచ్చేసి వాటిపైన కూడా వర్క్. మన క్లాత్ మనం యోక్కి యూజ్ చేసిన 2 క్లాత్స్ ఉన్నాయి కదా, చాలా క్లాసీగా ఉంటుంది 2 క్లాత్స్. అండ్ ఇక్కడ సింపుల్గా ఇలా వర్క్ ఇచ్చాము, బీట్తో ఇచ్చామన్నమాట వర్క్ అనేది. బాడీ పార్ట్ అంతా కూడా పిస్తా గ్రీన్, యోక్ అంతా కూడా కలర్ఫుల్గా ఇచ్చేసి బాడీ పార్ట్ పిస్తా గ్రీన్. అండ్ మన లెఫ్ట్ సైడ్లో ఏదైతే వెళ్తుందో అదే కంటిన్యూషన్ కింది వరకు వచ్చేసింది. కంప్లీట్ డిజైనర్ వేర్, చూడగానే తెలిసిపోతుందండి డిజైనర్ కలెక్షన్ అని, చూస్తున్నారు కదా. బ్యాక్ పార్ట్ కూడా చూసేయండి, ఫ్రంట్ పార్ట్ కూడా చూస్తున్నారు కదా. ప్రైస్ మనకి 4500 పడుతుంది. వర్క్ ఏమీ ఉండదు కానీ లుక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్స్ యూజ్డ్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లో మంచి అనార్కలి కుర్తాస్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీకు నచ్చిన అనార్కలి కుర్తాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి, మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ మీరు ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మా మోక్ష నుంచి కింద కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్లో అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.